అయోధ్యలో ఈ నెల 22న జరిగే రామమందిర ప్రారంభోత్సవానికి హాజరు కావడం లేదని కాంగ్రెస్ ప్రకటించింది. అది బీజేపీ ఆర్ఎస్ఎస్ సొంత వ్యవహారంలా ఉన్నాయని ఆరోపించారు కాంగ్రెస్ లీడర్లు. కానీ రామమందిరం ఓపెనింగ్ కి వెళ్లకపోతే లోక్సభ ఎన్నికల్లో ఓట్లు పోతాయేమోనని భయపడుతున్నారు. కొందరు లీడర్లైతే అధిష్టాన నిర్ణయంతో తమకు సంబంధం లేదు, ప్రారంభోత్సవానికి వెళ్లి తీరుతామంటున్నారు. అయోధ్యలో ఈ నెల 22న శ్రీరామ మందిర ప్రారంభోత్సవం ఘనంగా జరగబోతుంది. ఆలయం ట్రస్ట్ తరపున అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు మిగతా లీడర్లకు ఆహ్వానాలు పంపారు. కానీ రామాలయం ప్రారంభోత్సవానికి రావడం లేదని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ ఉత్సవాన్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ తమ సొంత కార్యక్రమంలా నిర్వహిస్తున్నాయని, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకేనని మండిపడుతున్నాయి. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, అధీర్ రంజన్ చౌదరి ఈ ఆహ్వానాన్ని తిరస్కరించారు. హిందువులందరికీ సంబంధించిన పండగలా లేదన్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. కానీ కాంగ్రెస్ నిర్ణయాన్ని తప్పుపట్టింది బీజేపీ. భారత సంస్కృతి అన్నా హిందువులన్నా కాంగ్రెస్ కి ఇష్టం లేదని మరోసారి రుజువైందని విమర్శలు చేస్తున్నారు బీజేపీ నేతలు. రామ మందిర్ బాబ్రీ కట్టడం వివాదానికి సంబంధించి కోర్టులో పిటిషన్ వేసిన ఇక్బల్ అన్సారియే ఈ ప్రారంభోత్సవానికి వస్తుంటే కాంగ్రెస్ కి ఎందుకు ఇష్టం లేదని ప్రశ్నిస్తున్నారు కమలం పార్టీ నేతలు. బీజేపీ ఆరోపణలతో కాంగ్రెస్ కి డ్యామేజ్ అవుతుందని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. తమ అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. గుజరాత్ నేతలైతే తాము రామ మందిర ప్రారంభోత్సవానికి వెళ్తామన్నారు. శ్రీరాముడు యావత్ భారతదేశానికి ఆరాధ్య దైవం, ఇది నమ్మకాలకు సంబంధించిన వ్యవహారం, కార్యక్రమానికి వెళ్లకూడదు అనేది పొలిటికల్ డెసిషన్ అంటున్నారు. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ నేతలు కూడా కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. రామ మందిరం అంశాన్ని రాజకీయ కోణంలో చూడకూడదని, అసలు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడమే ఈ జన్మలో చేసుకున్న అదృష్టం అంటున్నారు. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలలో ప్రత్యేక పూజలు, మంగళహారతులు నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. ఈ నిర్ణయాన్ని తాజాగా కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డికే శివకుమార్ సమర్థించారు. అంతిమంగా మేము హిందువులమని, ఏ మతం లేదా చిహ్నం ఏ ఒక్కరికి సొంతం కాదని వ్యాఖ్యలు చేశారు. జనవరి 22న దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న 34,000 దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించాలని దేవాదాయ శాఖ మంత్రి రామలింగారెడ్డి ఆదేశించారు. అయోధ్య రామాలయంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి వచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించడంపై కాంగ్రెస్ పార్టీని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ సోదరుడు లక్ష్మణ్ సింగ్ తప్పుపట్టారు. పార్టీకి ఇంతవరకు జరిగిన నష్టం సరిపోలేదా అని నిలదీశారు. కార్యక్రమానికి రావాలని ఆహ్వానించినప్పుడు తోసిపుచ్చడంలో అర్థం ఏముంది? దీనివల్ల ఎలాంటి సందేశం ఇవ్వదలుచుకున్నారు? రాజీవ్ గాంధీ అప్పట్లో ఆలయం తలుపు తెరిపించారు, ఇప్పుడు కాదనడానికి మీరెవరు? ఇలాంటి సలహాదారులు ఉంటే ఫలితాలు కూడా ఇప్పటి వరకు ఎలాంటివి వచ్చాయో అలాంటివే వస్తాయంటూ ఆగ్రహించారు. ఇలాంటి సలహాలిచ్చి పార్టీని నాశనం చేస్తున్న వారిని నిలదీయాలంటూ ఆగ్రహించారు. ఇక అధిష్టానం నిర్ణయాన్ని ఉత్తరాది రాష్ట్రాల కాంగ్రెస్ శ్రేణులు పెడచెవిన పెడుతున్నట్లు కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ తో పాటు కొన్ని ఉత్తరాది రాష్ట్రాల కాంగ్రెస్ లీడర్లు మాత్రం రామాలయ ప్రారంభోత్సవానికి వెళతామని బహిరంగంగానే చెప్తున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో హిందువుల ఓట్లకు గండి పడతాయని అంటున్నారు. బీజేపీ తమకు నెగిటివ్ ప్రచారం చేస్తే ఇబ్బందుల్లో పడతామని అంటున్నారు. మరి పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రాణ ప్రతిష్టకు వెళ్లే నాయకులపై చర్యలు తీసుకొని మరోసారి కాంగ్రెస్ పప్పులో కాలేస్తుందా అనేది వేచి చూడాల్సిందే.